రైతు మోటార్లకి మీటర్లు పెడుతున్నాడు అంటే రైతు మెడకు ఉరితాళ్ళు వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఉంటే అవునా కాదా సంస్కరణ నేనే తీసుకొచ్చాను అవునా కాదా ఈరోజు తెలంగాణలో మీటర్లు పెట్టలా ఎందుకు పెట్టావు సైకో అని అడుగుతున్నా అంటే అడిగేవాడు లేడనే తాట తీస్తాం రేపు ఎన్నికల్లో తాట తీసి చిత్తు చిత్తుగా ఓడించి అవసరమైతే దానిపైన కారం కూడా తల్దాం తమ్ముళ్ళు కోపంగా ఉంటే అలాంటి దుర్మార్గమైన పాలన ఇది ఈరోజు అందుకే చెప్తున్నా కరెంటు లేని చోటు ఎక్కడైనా ఉందా కరెంటు బిల్లులపైన తిట్టని నోరు ఏదైనా ఉందా ఈ రెండు జరగని గ్రామం ఏదైనా ఉందా అర్థం చేసుకో జగన్ సైకో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి శాపం పెడుతున్నాడు కానీ ఓపెన్ గా చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే మళ్ళా కేసు పెడతారని కానీ ఈ రోజు మిమ్మల్ని అందరిని చూస్తే నాకు అనిపించింది ఇడిపడి అయిపోయింది గెలిచే అవకాశాలు లేవు ఇదే చివరి అవకాశం కావాలి ఒకవేళ రేపు గాని మీరు మళ్ళా తప్పు చేస్తే 30,000 8,000 నుంచి 30,000 ఈరోజు సంవత్సరానికి పడేది 25,000 నుంచి 1,00,000 రూపాయలు అయిపోతుంది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని తమ్ముళ్ళు ఇంకొక విషయం మీరు చూడండి మద్యం నేను అడుగుతున్నా మద్యం బాబులు ఇక్కడ ఉంటారు ఉన్నారు కదా ఏ తమ్ముళ్ళు రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా పెరిగాయా లేదా ఎన్నికల ముందేం చెప్పాడు మద్యపాన నిషేధం అన్నాడా లేదా షాపులు తీయాస్తా అన్నాడా లేదా తీసేశాడా షాపులు మద్యపాన నిషేధం చేశాడా కానీ ఒకటి చేశాడు రేట్లు పెంచుకుంటూ పోయాడు కమిషన్ల కోసం బ్రాండ్లన్నీ తీసేసి నాసిరకం బ్రాండ్ తెచ్చాడు రాయదుర్గం పక్కన బళ్ళారు ఉంది బళ్ళారిలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా ఏంటి రహస్యం అన్ని బ్రాండ్లు ఈ సైకోనివే కదా జగన్మోహన్ అవునా కాదా ఏంటి అన్యాయం మళ్ళీ అడుగుతున్నా మీ షాపుల్లో ఎక్కడన్నా బిల్లు ఇస్తున్నారా బిల్లు ఇస్తున్నారా తోపడి బండి ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళండి అక్కడ గూగుల్ పే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి షాపులో మాత్రం డబ్బులే పే చేయాల అవునా కాదా మీ కోపం రాదా ఒకప్పుడు 60 రూపాయలు ఉండే క్వార్టర్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు 200 అవునా కాదా రోజుకు మీ దగ్గర నుంచి దోచుకున్నది 140 రూపాయలు ఒక్క క్వార్టర్ తాగితే 2 క్వార్టర్లు తాగితే 240 రూపాయలు సంవత్సరానికి నెలకు 8,000 రూపాయలు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అర్థమైందా మీకు సైకో జగన్ బిహేవియర్ అర్థమైందా లేదా మీకు ఆ రోజు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటే అడగను చెప్పాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం చేలు పైకి ఎత్తండి అందరికీ జ్ఞాపకం ఉంది ఉందా లేదా ఇప్పుడు అడుగుతున్నా 14,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు తాగబోయే మద్యం పైన అప్పు తీసుకొచ్చాడు తమ్ముడు మిమ్మల్ని తాకట్టు పెట్టి తాగుబోతులు కూడా తాకట్టు పెట్టినా సైకో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఓటు హక్కు ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా ఆ పార్టీ నాయకులకు ఉందా మీ ఇంటికి వస్తే అడగండి
నేను సంవత్సరానికి 100,000 రూపాయలు తాగుడు మీద నీ గట్ట నా డబ్బులు ఇచ్చిన తర్వాత మధ్యపాన నిషేధం పెట్టిన తర్వాత మా ఊరికి రా లేకపోతే రావద్దని నిర్మోహమాటంగా చెప్పమని మిమ్మల్ని కోరుతున్నా చెప్పదామని గట్టిగా చెప్పండి కొడు చెప్పండి తమ్ముళ్ళు మూడోది ఇసుక 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 రెక్కలు వచ్చాయి నేను మొన్నే చెప్పాను 10 కోట్ల మెట్రిక్ టన్నులు దోచుకున్నారు సంవత్సరానికి 4 ఏళ్ళకు 5 ఏళ్ళ కంటే 40 కోట్ల మెట్రిక్ టన్నులు దోచుకున్నారు దొంగ కంపెనీ పెట్టారు బోగస్ కంపెనీ పెట్టారు మొత్తం రాష్ట్రంలో ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న నీచుడు ఈ జగన్ మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఊర్లో వేదావతి ఉంది ఆ ఇసుక మీకు దొరుకుతా ఉందా లేదా అని అడుగుతున్నా బళ్ళారికి వెళ్ళండి బెంగళూరుకి వెళ్ళండి రాయదుర్గ ఇసుక అక్కడ దొరుకుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మనోకాయన సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ ఈ ఇసుక అన్యాయం జరుగుతా ఉందంటే ఆయన నేరుగా బాధపడి ఏదైతే ఎన్జీటీ కెళ్ళాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కెళ్ళాడు ఇల్లీగల్ గా చేస్తున్నారు ఇది అన్యాయం దీనిపైన ఇనమని చెప్తే ఇన్న తర్వాత చాలా స్పష్టంగా స్టే ఇచ్చారు ఇది తప్పు 108 రీచల్లో మీ ఇష్ట ప్రకారం అక్రమ ఇసుకను తవ్వకాలు జరుగుతున్నాయి రూల్స్ అన్ని వ్యతిరేకించారు ఉల్లంఘించారు ఇవి అనుమతించవని చాలా స్పష్టంగా చెప్పారు సుప్రీం కోర్టు పోతే ఎన్జీటీ చెప్పిన దాన్ని ఫైనలైజ్ చేశారు ఆ వ్యక్తిని నిన్న మీరు చూస్తే ఎక్కడో తెలంగాణ నుంచి బాటలు తెచ్చి కారులో పెట్టుకున్నాడని దొంగ కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఎవరైనా సమాజం కోసరం పోరాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు బేడీలు జైళ్ళు పాలు చేస్తున్నారు ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏ కొంతమంది పైన జైల్లో పెడితే మిగిలిన వాళ్ళు రోషం రావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ యువతున్నారు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ కావాలంటే ఏమైనా అయిందా డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయా ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా మరి ఎట్లా ఏంటి మీ భవిష్యత్తు చదివించిన పిల్లలు ఏం కావాలి చదువుకున్న పిల్లలు ఏం కావాలి ఏ బళ్ళారుకి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి హైదరాబాద్కి వెళ్ళాలి ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు హైదరాబాద్కు పోయి ర్యాపిడ్కో అనే సమస్య ఏదైతే ఆటోమొబైల్ టూ వీలర్స్ ఉన్నాయో అవి దోలుకునే పరిస్థితికి వచ్చారు ఎంత అన్యాయమో మీరు ఒక్కసారి ఆలోచించండి